నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మాధవి. ముందుగా ముఖ్యాంశాలు. అవసరమైతే అణుయుద్ధానికి సిద్దమేనని ప్రకటించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ముందస్తుగా ఏ దేశంపైనా అణ్వాయుధాలను ప్రయోగించబోమని హామీ. జమ్మూ కాశ్మీర్లో నెలకొంటున్న సాధారణ పరిస్థితులు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం, టెలిఫోన్లు పునరుద్ధరణ, సోమవారం నుంచి ప్రారంభం కానున్న విద్యాసంస్థలు. ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం దిశగా భారత్ అడుగులు. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ బ్యాగులను పూర్తిగా నిరోధిస్తామని బ్రిక్స్ సదస్సులో ప్రకాష్ జావదేకర్ ప్రకటన. యాదాద్రిలో రేపు కేసీఆర్ పర్యటన. ఆలయ అభివృద్ది పనుల పురోగతిని పరిశీలించనున్న ముఖ్యమంత్రి. భారత క్రికెట్ జట్ కోచ్గా మళ్లీ రవిశాస్త్రి ఎంపిక. మరో 2 ఏళ్ల పదవీకాలం పొడిగింపు. ఇక వివరాలు చూస్తే, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాజస్థాన్లోని పోఖ్రాన్ ప్రాంతాన్ని సందర్శించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రథమ వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్లో నివాళులర్పించడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచ్చేశారు. జైసల్మేర్ సమీపంలోని పోఖ్రాన్లో అణు పరీక్షల నిర్వహణకు అప్పటి ప్రధాని వాజ్పేయి అనుమతించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, భారత్ అణ్వాయుధాలను రూపొందిస్తున్నప్పటికీ ముందస్తుగా వాటిని వినియోగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏ దేశంపైనైనా ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించడం భారత విధానం కాదని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇప్పటివరకు ముందస్తుగా అణ్వాయుధాలను వినియోగించరాదన్నదే భారత విధానమని, అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తాను చెప్పలేనని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్ను అణ్వాయుధ దేశంగా తీర్చిదిద్దిన మాజీ ప్రధాని వాజ్పేయి సేవలను రక్షణ మంత్రి ప్రస్తుతించారు. आज जब अटल जी की पहली पुण्यतिथि है तो उस अवसर पर अपनी श्रद्धांजलि अर्पित करूं. यह बात सच है कि जहां तक हमारी न्यूक्लियर पॉलिसी का सवाल है, उसमें नो फर्स्ट यूज की आज तक हमारी पॉलिसी यही है. अब भविष्य में क्या होगा यह सब परिस्थितियों पर निर्भर करता है. देर में ही एक इंटरनेशनल आर्मी स्काउट कॉम्पिटिशन था जिसमें भारत सहित दुनिया के 8 देश उसमें भाग ले रहे थे, जिसमें रूस और चाइना भी शामिल था. इसके अतिरिक्त कजाकिस्तान, उज्बेकिस्तान, सूडान, यह सब सारे सब मिलाकर 8 देश थे. मुझे ऐसा महसूस हुआ कि यदि मैं जैसलमेर में आया हूं और जैसलमेर के ही अंतर्गत पोखरण भी आता है, यहां से జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. జనజీవనం ప్రశాంతంగా కొనసాగుతోంది. వీధులలో వాహనాలు తిరుగుతున్నాయి. రాష్టంలోని పరిస్థితిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం మీడియాకు వివరించారు. శాంతి భద్రతల నేపథ్యంలో ముందస్తుగా కొందరిని అరెస్టు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అనేక చోట్ల టెలికాం ఆంక్షలను విధించామన్నారు. అయితే సోమవారం నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకుంటాయని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు. ప్రజా రవాణా వ్యవస్థ క్రమంగా మెరుగుపడుతోందన్నారు. దశల వారీగా టెలికాం సేవలను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. గత 12 రోజులుగా కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. Perception was certainly greater, particularly in the light of the statements from across the border, which most of you have seen. As things stand today, 12 of the 22 districts are functioning normally, with some limited restrictions in 5 of these. The measures put in place have ensured that there has been not a single loss of life. I repeat, there has not been a single loss of life or serious injuries to anyone during the course of maintaining peace and order. We have prevented any loss of human life despite concerted efforts by terrorist organizations, radical groups, and continuing efforts by Pakistan to destabilize the situation. Keeping in view the evolving situation, as well as the cooperation of the people in maintaining peace, we are now taking measures to ease the restrictions in a gradual, calibrated manner. After today's Friday prayers, which the immediate reports are have gone off quite peacefully right through the state,
there would be an easing of restrictions in the next few days in an orderly way. Schools will be opened after the weekend, area-wise, so that children's studies do not suffer. As movement restrictions are removed, area by area, movement of public transport will be allowed in these areas. Government offices have been made fully functional from today, and the attendance in many offices is quite high. You will see a gradual restoration from tonight and tomorrow onwards. You will find a lot of Srinagar functioning tomorrow morning. BSNL takes a couple of hours to get back to action. Exchange by exchange, they'll be switching it on. Over the weekend, you'll have most of these lines functional. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు కావడంతో ఆ రాష్టం ఇక అభివృద్ది బాటలో పయనిస్తుందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. హర్యానాలోని జింద్లో జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్ రాష్టాన్ని అభివృద్ది చేయాలన్న సంకల్పంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృఢ చిత్తంతో ఆర్టికల్ 370ని రద్దు చేశారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ రాష్టంలో పరిశ్రమల స్థాపనకు ఇతర రంగాల అభివృద్దికి ఈ చర్య దోహదపడుతుందని అన్నారు. కాశ్మీర్ యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. పర్యాటక రంగం ఊపందుకుంటుందని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల రాక ప్రారంభమవుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్ కా స్వప్న థా ఏ పూరా దేశ్ ఏక అఖండ భారత్ బనే ఏక రస్ భారత్ బనే ఔర్ ఇస్మే ధారా 370 విఘ్న థా. ధారా 370 देश के मुकुटमणि कश्मीर को कहीं न कहीं भारत के साथ जुड़ते हुए रोकने का एहसास करा. हम तो उस वक्त भी मानते थे कश्मीर भारत का अभिन्न अंग है, मां भारती का मुकुटमणि है, मगर धारा 370 कहीं न कहीं एक संदेश लेकर जाती थी, अभी भी कुछ अधूरा है. और 70 साल तक, 72 साल तक कांग्रेस की सरकारें जो वोट बैंक की लालच में नहीं कर पाई, मोदी जी ने 75 दिन के अंदर पूरा कर धारा 370 को समाप्त कर दिया. 370 और 35 से हटना भारत की एकता और अखंडता के लिए एक बहुत बड़ा मील का पत्थर. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం భారత్ కృషి చేస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంతో తలెత్తే పరిణామాలపై పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తామని జవదేకర్ అన్నారు. బ్రెజిల్లోని సావోపాల నగరంలో ప్రారంభమైన బ్రిక్స్ దేశాల పర్యావరణ మంత్రుల సదస్సులో జవదేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ సందేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో జనపనార సంచులను వినియోగించాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని పూర్తిగా నియంత్రిస్తామని జవదేకర్ పేర్కొన్నారు. ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పశ్చిమ బెంగాల్ రాష్టంలోని శాంతినికేతన్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. శాంతినికేతన్లో శ్యామాలీ హౌజ్ నూతన భవనాన్ని ఉపరాష్టపతి ప్రారంభించారు. శాంతినికేతన్ను 1934 సంవత్సరంలో కస్తూరిబా గాంధీ సందర్శించినప్పుడు ఆమె నివాసం కోసం శ్యామాలీ అనే మట్టి ఇంటిని నిర్మించారు. ఈ ఇంటిని ఒక పర్యాటక కేంద్రంగా రూపొందించే చర్యల్లో భాగంగా పాడుబడిన మట్టి ఇంటి స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉపరాష్టపతి మాట్లాడుతూ గ్రామాలు పట్టణాలు మధ్య అంతరం తగ్గే విధంగా అభివృద్ది ప్రణాళికలను రూపొందించవలసిన అవసరం ఉందని అన్నారు. గ్రామీణ భారతానికి పట్టణ భారతానికి మధ్య రోజురోజుకు అంతరం పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు. ఈ అంతరాన్ని తగ్గించడానికి గ్రామాలు, వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలు తదితర అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చవలసిన అవసరం ఉందని చెప్పారు. భారత్ ఉజ్వల చరిత్రను ఈ తరానికి తెలియచేయవలసిన అవసరం ఉందని అన్నారు. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ వికాసానికి చేపట్టిన చర్యలను వెంకయ్య ప్రశంసించారు. Archaeological Survey of India as a deposit work. I am told that the historical house is a property of Vishwa Bharati in present. Rabindranath Tagore ji visited Shantiniketana for the first time at the age of 12 and stayed at the house built by his father, Maharshi Devendranath Tagore ji, known as Shantiniketana Griha. Shantiniketana gets its name from this house, which stands even today
is an example of splendor of colonial architecture. Rabindranath, out of a traumatic and a claustrophobic childhood experience for his own education at school within the boundaries of four walls, set up a school for children at Shantiniketan in 1901. He then built five new houses at the northern corner of the Shantiniketan Ashram, which is now known as Uttarayana, and named them Konarka, Udayan, Shamadi, Punascha, and Udichi. History says that Sri Rabindranath Tagore stayed in these houses at various points of time and took special interest in the planning of the houses according to his requirements. I am told that Sri Rabindranath Tagore was dissatisfied with the concrete structures and desired to have a new house made of mud as his last abode, and as a result, Shamadi was built, and that the roof of Shamadi is also made of mud. Brothers and sisters, in fact, all our ancestral houses were all made out of mud. They were more comfortable. They were more cool also, because they are connected directly with the nature. He hoped that Shamadi would encourage poverty-stricken families of rural Bengal to have earthen roofs instead of thatched roofs prone to be destroyed in fire. Large and empty earthen vessels were intentionally placed inside the thick mud walls and roof of the rooms of Shamadi for the purpose of introducing a natural cooling system. Rabindranath ji immortalized this house by publishing a book of poems entitled Shamadi in 1936. I am happy to learn that this house was designed by Sri Surendranath Kar, built by Santal artisans under the supervision of Gaur Mundal, and subsequently decorated by Nandalal Bose and Ramakinkar Vails in association with the students of Kala Bhavana of Viswabharati. It's a matter of great pride that Mahatma Gandhi and Kasturba stayed at this house in 1940 during their visit to Shantiniketan, and also preferred to stay at this house after the death of the great poet. I went to Wardha. There also I saw the place where Mahatma Gandhi stayed. Almost it is similar to like this. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మొదటి వర్ధంతి సందర్బంగా ఢిల్లీలోని సదైవ్ అటల్ సమాధి వద్ద రాష్టపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, నేతలు నివాళులర్పించారు. వాజ్పేయి దత్తకుమార్తె నమిత కౌల్ భట్టాచార్య, మనవరాలు నిహారిక పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. దేశానికి అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలను, త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. కాగా వాజ్పేయి వర్ధంతిని దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు జరుపుకుంటున్నారు. Thank you.
ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రేపు యాదగిరిగుట్టను సందర్శిస్తారు. యాదాద్రి ఆలయ అభివృద్ది పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో ఆయా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారు. యాదాద్రిలో తలపెట్టిన మహాసుదర్శన యాగం ఏర్పాట్లను కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకుంటారు. రాష్టంలోని అన్ని ప్రధాన ఆలయాలను అభివృద్ది చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో యాదాద్రి అభివృద్దికి చంద్రశేఖరరావు 100 కోట్ల రూపాయలను కేటాయించారు. యాదాద్రి ఆలయ అభివృద్ది పనుల ప్రణాళికలను కేసీఆర్ స్వయంగా పరిశీలించి ఆమోదించారు. ఆగమ శాస్త్ర సూచనల మేరకు నిపుణుల అభిప్రాయాలను సేకరించి ప్రధాన ఆలయాన్ని ఇతర గోపురాలను నిర్మిస్తున్నారు. యాదాద్రి అభివృద్ది ప్రణాళికలపై ముఖ్యమంత్రి చిన్నజీయర్ స్వామితో కూడా చర్చించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ అభివృద్ది పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో తరచూ యాదాద్రిని సందర్శించి జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షిస్తూ తగిన సూచనలను ముఖ్యమంత్రి అందజేస్తూ ఉండడం గమనార్హం. రాష్టంలో గ్రామాలు స్వయం సమృద్ది సాధించడం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తోందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం దిగువ మానేరు జలాశయంలో ఈటెల రాజేందర్ చేపపిల్లలను వదిలిపెట్టారు. ఈ సందర్బంగా మత్స్యకారుల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్టం ఆవిర్భావం తరువాత పెట్టుబడులు పెరిగాయని, వివిధ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని తెలిపారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ పెద్ద చెరువులో చేపపిల్లలను వదిలారు. వరంగల్ జిల్లాలో 130 లక్షల చేపపిల్లలను పంపిణీ చేశామని చెప్పారు. బెస్త ముదిరాజ్ సామాజిక వర్గాల యువకులకు ఉపాధి కల్పించే నిమిత్తం ప్రభుత్వం 100% సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేస్తోందని అన్నారు. ఈ సీజన్లో వర్షాలు బాగా పడడంతో చెరువులు నిండాయని, ఫలితంగా చేపలను పెంచడానికి అవకాశం ఏర్పడిందని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజు బెస్త సోదరులకు ఒక శుభవార్త. దాదాపు 86 కోట్ల ఇలా చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతున్నది. ఇక్కడ ఈ జిల్లాలో 130 లక్షలు చేప పిల్లలు పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈ గ్రామంలో ఇప్పుడు కూడా దాదాపు 3 లక్షలు, ఈ చెల్లను 150,000, మిగతా 6 కుంటలు చెల్ల మీద 150,000 లీటర్ జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో దేశంలో ఎవ్వరి చెయ్యని తిరిగా ధైర్యంగా 100% సబ్సిడీ ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ గారు గతంలో 50% అనో 20% అనో సబ్సిడీ ఇచ్చి అది కొంతమందికే లబ్ధి పొందేటట్టు చేశాడు. ఏదో కాంట్రాక్టర్లే గతంలో వాళ్లే తీసుకొని వాళ్లే చేపలు అనుకుని ఏదో ముదిరాజు పెద్ద మనుషులకు ఏదో ఖర్చులకనో ఏదో కుల సంఘాలకు కొంత ఖర్చులకనే ఆ కాంట్రాక్టర్లు ఇచ్చి వాళ్లే చేపల మీద బతికే పరిస్థితి ఉండే. ఇలా క్లియర్గా కాంట్రాక్టర్లందరినీ కూడా మొత్తం తీసేసి పూర్తిగా ముదిరాజు సంఘ బెస్త సంఘ సభ్యులే బతకాలి, మీరే చేపలు పట్టుకోవాలి, మీ మహిళలే అమ్ముకోవాలనే తీరుగా కట్టుదిట్టం చేసి ఈరోజు ఆ కుటుంబాలనే పైకి తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారు పెద్ద నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. సామాజికంగా వెనుకబడిన గంగపుత్రులు, మత్స్యకారుల సంక్షేమానికి వివిధ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్టం మన రాష్టమేనని ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్లో చేపపిల్లలను వదిలారు. దేవరకద్ర నారాయణపేట ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత ఏడాది 1,15,00,000 చేపపిల్లలను చెరువుల్లో వదిలామని అన్నారు. ఈ ఏడాది 2,30,00,000 చేపపిల్లలను చెరువులు, రిజర్వాయర్లలో వదిలామని చెప్పారు. మత్స్యకారుల సంక్షేమం కోసం 400 కోట్ల రూపాయలు కేటాయించినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జై తెలంగాణ!
గత సంవత్సరం 1,15,00,000 చేపలను అన్ని చెరువుల్లో వదలడం జరిగింది. దాదాపు 185 ఇరిగేషన్ చెరువులు వదలడం జరిగింది. ఈ సంవత్సరం 2,30,00,000 చేపలను వదలడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. ఇవే కాకుండా మా ముద్రా సోదరులకు దాదాపు 2,500 వరకు ద్విచక్ర వాహనాలు, 250 వరకు ఫోర్ వీలర్స్, వలలు, అనేక రకాలుగా ఐస్ బ్యాగ్ కిట్లు రకరకాలుగా ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ మత్స్యశాఖకు మొత్తం 24 జిల్లాకు 2,00,000,000 మాత్రమే కేటాయించి కంటి తుడిపి చెరపేగా ఉండేది. ఇవాళ ఈ ఒక్క జిల్లాలోనే 4,500,00,000 మా ముదిరాజు మా మత్స్య కార్మికులకు కేటాయించి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే మరి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనల్ని ఎవరైనా పట్టించుకున్నారా, భవిష్యత్తులో ఇంకా గొప్ప సంపద ఉంటుంది. కరివేలం రిజర్వాయరు తొందరగా కంప్లీట్ అవుతుంది, ఉదండపూర్ రిజర్వాయరు అతి తొందరలోనే కంప్లీట్ అవుతుంది, ఇంకా చాలా చెరువులు కూడా కంప్లీట్ అవుతాయి. ఇవన్నీ కంప్లీట్ అయితే దాదాపు 5-6 కోట్ల చేపలను పెంచుకొని ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా మనం పంపించే అవకాశం ఉంది. ఇప్పుడే మన ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు, మరి పెద్దలు మా రాజేంద్ర రెడ్డి గారు, మీ అందరం కూడా ఇంకా ఉన్న రిజర్వాయర్ని ఎట్లా పెంచుకోవాలి, కోయిల్సాగర్ కూడా ఇంకా మనం ఎట్లా పెంచుకోవాలి, మత్స్య సంపద ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఇప్పుడే ఆలోచన చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు పేదల ముఖ్యమంత్రి, పేదల సంక్షేమం గురించి పాటుపడుతున్న ముఖ్యమంత్రి. మీరే 70 సంవత్సరాల్లో ఏం జరిగింది ఈ వృత్తికి ఆలోచన చేసుకోండి, ఈ 4 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో మీరు ఆలోచన చేసుకోండి. కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఎంతమంది ఎన్ని సంఘాలు వస్తే అన్ని సంఘాలకు చేపలు ఉంటాయి. గతంలో సభ్యత్వం కావాలంటే అనేక రకాల ఆంక్షలు ఉండే, ఇలా అవన్నీ పోయినాయి. సభ్యత్వం చేసుకోవడానికి కూడా అనేక రకాలుగా వెసులుబాటు కలిగించడం జరిగింది. ఇంకా పెద్ద పెద్ద రిజర్వాయర్లు కూడా వస్తాయి, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మన జాతిలో ఉన్నటువంటి అందరికి కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. టీఆర్ఎస్ టీడీపీలకు చెందిన పలువురు నేతలు ఈ నెల 18వ తేదీన పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరతారని పార్టీ రాష్ట అధ్యకుడు లక్ష్మణ్ తెలిపారు. జేపీ నడ్డా రాక సందర్బంగా ఈ నెల 18వ తేదీన ఎగ్జిబిషన్ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు లక్ష్మణ్ మీడియాకు వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 4 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న బీజేపీ క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నట్లు సమాచారం. జేపీ నడ్డా రాష్ట పర్యటనను పార్టీ బలోపేతం చేయడానికి వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట కార్యవర్గం భావిస్తోంది. 3 రోజుల సంస్కృత సప్తాహం సందర్భంగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని సంస్కృత అకాడమీలో సంస్కృత ప్రాశస్త్యం గురించి సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సిహెచ్ గోపాల్రెడ్డి మాట్లాడుతూ, దేవభాష అయిన సంస్కృతం పూజలకే పరిమితం కాదని, మానవ సంక్షేమానికి కూడా ఉపయోగపడే మహత్తర సాహిత్యమని అన్నారు. సంతోష్ జోషీ మహోదయేనాపి ఉక్తం సంస్కృత సప్తాహ మహోత్సవం ప్రస్కృత్య అస్మాకం సంస్కృత పరిషది అపి సంస్కృతోత్సవాః సంచాల్యంతే. భవంతః సర్వే జానంతి సంస్కృత పరిషత్ ఇయం రాష్ట్రీయ సంస్కృత సంస్థానేన ఆదర్శ మానిత ఆదర్శ శోధ సంస్థా రూపేణ అత్ర ప్రచలంతి అస్తి ఉస్మానియా విశ్వవిద్యాలయే. ప్రసంగిస్తూ దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె సుధాకర్ రావు వైదిక మంత్రాలు, పురాణాలు, నాటకాలు, కావ్యాలు ఇలా విపులమైన సాహిత్యమున్న సంస్కృత భాష సకల భాషలకు మూలమని, దానిని ప్రతి ఒక్కరూ ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తెలియని వ్యక్తిని ఈ మొత్తం సమూహంలో బహుశా సంస్కృత అకాడమీ సంచాలకులు ప్రొఫెసర్ నీలకంఠం అధ్యక్షోపన్యాసం చేస్తూ దేవభాష అయిన సంస్కృత భాష జీవభాష అని కొనియాడారు. అండ్ ప్రెసిడెన్షియల్ అవార్డీ ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ దిస్ అకాడమీ ప్రొఫెసర్ కె నీలకంఠం సార్,
డైరెక్టర్ సైన్స్ గ్రేడ్ అకాడమీ అండ్ ఫార్మర్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ గ్రేడ్ ఉస్మాన్ యూనివర్సిటీ, డాక్టర్ కె సుధాకర్ రావు గారు డిప్యూటీ డైరెక్టర్ దూరదర్శన్, డాక్టర్ విద్యానందార్య బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ చైర్పర్సన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ గ్రేడ్ ఉస్మాన్ యూనివర్సిటీ, అట్లాగే సైన్స్ గ్రేడ్ అకాడమీకి సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్స్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ వరలక్ష్మి మేడం, డాక్టర్ సంతోష్ జోషి, ఇతర ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, సైన్స్ గ్రేడ్ పండితులు, స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, సంస్కృత ప్రాశస్త్యంపై ప్రసంగిస్తూ దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె సుధాకర్ రావు వైదిక మంత్రాలు, పురాణాలు, నాటకాలు, కావ్యాలు ఇలా విపులమైన సాహిత్యమున్న సంస్కృత భాష సకల భాషలకు మూలమని, దానిని ప్రతి ఒక్కరూ ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సంస్కృత సప్తాహ సందర్భే ఆయోజిత అస్మిన్ కార్యక్రమే వేదికాయాం స్థితః మాన్య పండిత మండలి తారక తతి మధ్య విరాజ విదు బింబ తుల్యాః ఆచార్య బోరుగడ్డే నరసింహాచార్య మహోదయాః రాష్ట్రపతి పురస్కారేణ సమ్మానితాః తేభ్యః వందనశతం సమర్పయామి. తథైవ అధ్యక్షస్థానే విరాజమానాః భూతపూర్వ సంస్కృత ప్రాధ్యాపకాః ఉస్మానియా విశ్వవిద్యాలయే ఏవం సంస్కృత అకాడమ్యాః పరిషదః నిదేశకాః ప్రొఫెసర్ నీలకంఠం మహోదయాః తేభ్యః నమస్కారం. డాక్టర్ విద్యానంద వర్యేభ్యోపి నమస్కారం సమర్పయామి. తథైవ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టం నుంచి గట్టెక్కడానికి ఆర్థిక సహకారం అందించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. గత వారం కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు అనేక వంతెనలు, రహదారులు దెబ్బతిన్నాయని, వాటి పునరుద్దరణ కోసం నిధులు కేటాయించాలని యడియూరప్ప ప్రధానికి విజ్ఞప్తి చేశారు. వరదల కారణంగా నిర్వాసితులైన ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం యోచిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి తెలిపారు. ఇళ్ల నిర్మాణం, వంతెనలు, రహదారుల మరమ్మతుల కోసం 40,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతూ కర్ణాటక సీఎం ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రం అందజేశారు. ప్రధానమంత్రిని కలిసిన బృందంలో కర్ణాటకలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీఎం విజయ్ భాస్కర్, కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు సురేష్ అంగాడి, ప్రహ్లాద్ జోషి ఉన్నారు. భారీ వర్షాలకు కర్ణాటకలో 61 మంది ప్రాణాలు కోల్పోయారని, ఒక్క బెళగావి జిల్లాలోనే 17 మంది మరణించారని ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రధానికి వివరించారు. కాగా కర్ణాటక మంత్రివర్గ విస్తరణ అంశం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ యడియూరప్ప చర్చించినట్లు సమాచారం. గోదావరి కృష్ణ టీమిండియా ప్రధాన కోచ్గా రవిశాస్త్రి తిరిగి నియమితులయ్యారు. కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా సంఘం రవిశాస్త్రి వైపే మొగ్గు చూపింది. సలహా సంఘం సభ్యులైన అంశుమన్ గైక్వాడ్, శాంతారంగస్వామి భారతీయ కోచ్కే ఓటు వేశారు. భారత్లో 2021 వరకు జరిగే టీ20 ప్రపంచకప్ పోటీల వరకు రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టు కోచ్గా కొనసాగుతారు. రవిశాస్త్రి జాతీయ జట్టుతో కలవటం ఇది 4వసారి. 2007లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా జట్టు మేనేజర్గా వ్యవహరించారు. 2014-16 మధ్య టీమిండియా డైరెక్టర్గా పనిచేశారు. 2017 నుంచి ఇప్పటి వరకు క్రికెట్ జట్టు కోచ్గా వ్యవహరించారు. టీమిండియా కోచ్గా రవిశాస్త్రిని కొనసాగించాలని నిర్ణయించినట్లు సలహా సంఘం అధ్యక్షుడు కపిల్ దేవ్ మీడియాకు తెలిపారు. నంబర్ 2 ఇస్ మైక్ ఫ్రమ్ న్యూజిలాండ్, వెరీ వెరీ ఇంటెలిజెంట్, వెరీ గుడ్ యంగ్ బాయ్. అండ్ నంబర్ 1 ఇస్ రవి శాస్త్రి, విచ్ యు ఆల్ వాస్ ఎక్స్పెక్టింగ్. యు నో somebody knows the system and knows the players very well, can communicate well, I think he has the advantage. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. అవసరమైతే అణుయుద్దానికి సిద్దమేనని ప్రకటించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముందస్తుగా ఏ దేశంపైనా అణ్వాయుధాలను ప్రయోగించబోమని హామీ. జమ్మూకాశ్మీర్లో నెలకొంటున్న సాధారణ పరిస్థితులు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభం, టెలిఫోన్ల పునరుద్దరణ, సోమవారం నుంచి ప్రారంభం కానున్న విద్యాసంస్థలు. ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం దిశగా భారత్ అడుగులు, రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ బ్యాగులను పూర్తిగా నిరోధిస్తామని బ్రిక్స్ సదస్సులో ప్రకాష్ జవదేకర్ ప్రకటన.
యాదాద్రిలో రేపు కేసీఆర్ పర్యటన, ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించనున్న ముఖ్యమంత్రి. భారత క్రికెట్ జట్ కోచ్గా మళ్లీ రవిశాస్త్రి ఎంపిక, మరో రెండేళ్ల పదవీకాలం పొడిగింపు.